హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే నా లైఫ్ స్టైల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను, అంటే అదే నా జీవితం గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలామందికి అయితే కొత్త వాళ్ళకి తెలీదు, అండ్ పాత వాళ్ళకి ఎంతో కొంత తెలుసు. బట్ ఈరోజు చెప్పబోయేది, ప్రతి మనిషికి ఏదో ఒకరోజు అనిపిస్తుంటుంది, అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయే కొద్దీ మనం ఈ భూమి మీద ఉందామా వద్దా అని ఒక చిన్న సందేహం వస్తుంది. ఆ రోజు ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తుంది, జస్ట్ థాట్ అని వచ్చి ఉంటుంది. బట్ నా లైఫ్లో నిజంగా ఆ రోజు ఒకరోజు అనుకున్నాను అన్నమాట. దాని గురించి ఈ వీడియోలో కూడా చెప్తాను. మధ్యలో ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నలుగురికి తెలిసేలా చేయండి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నాను అనేది చెప్తాను. ఇప్పుడు కాదు, ఒకనొక టైంలో జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం. అయితే ముందుగా నా కథలోకి వెళ్దాం. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ మాది శ్రీకాకుళం పాలకొండ పక్కన సీతంపేట అన్నమాట. సో ఇక్కడే నా స్కూలింగ్ అంతా అయింది. 1 to 5th ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాను, అండ్ 6 to 7, 6 to 8 పాలకొండ ప్రైవేట్ స్కూల్కి అయితే వెళ్ళానన్నమాట. అప్పట్లోనే అప్ అండ్ డౌన్ చేసేవాడిని. అప్పుడు కొంచెం పరిస్థితులు బాగాలేక ఫీజెస్ కట్టలేక గవర్నమెంట్ స్కూల్కి షిఫ్ట్ అయ్యాము 9th 10th. ఆ టైంలోనే నేను పాల్ ప్యాకెట్లు అని పేపర్ అని వేసేవాడిని అన్నమాట. అప్పటి నుండి నా ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అప్పుల్లో ఎలా ఉండేది అని అంటే ఏదైనా రూపాయి సంపాదిద్దామనే దీనిలోనే ఉండేవాడిని. అప్పుడు అంతే ఇప్పుడు అంతే, ఎప్పుడైనా సరే మనం రూపాయి ఎర్న్ చేద్దామనే థాట్లో ఉండేవాడిని. బట్ నేను ఎక్కువగా కష్టపడేవాడిని కాదు, ఏదైనా ఈజీ వేలో రావాలి. ఈజీ వే మీన్స్ స్మార్ట్ వర్క్ చేయాలి, డబ్బులు సంపాదించాలనే కాన్సెప్ట్లోనే ఉండేవాడిని. అండ్ ఒకనొక టైంలో ఇంటర్ జాయిన్ అయ్యాను. ఇంటర్ పాల్కొండలోనే చదివా, అండ్ డిగ్రీ కూడా పాల్కొండలో చదివాను. అప్పుడే డిగ్రీలోనే పరిచయమైంది అసు అన్నమాట. కాలంకి ఏమైందనంటే, సో నా లైఫ్ కూడా అలా మూవ్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత అసుని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, అండ్ నాకు త్వరగానే మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే ఇన్ని కాదు, చాలా ఫేస్ చేసాము. అయితే ఒకనొక స్టేజ్లో ఒక పొజిషన్కి వచ్చినాక, మనం చదువుకున్నాక చదువుకొని జాబ్ రాకపోతే మనకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ చుట్టుపక్కల మాత్రం చాలా దారుణంగా ఉంటుంది, చాలా దారుణంగా మాట్లాడుతారు. ఇంకా ఏం లేదా, ఏం చేస్తున్నావు, ఏంటి అని చెప్పి అంటుంటారు అన్నమాట. ఒకనొక టైంలో అయితే మాకు ఫుడ్ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను. ఒకరోజు ఏమనిపించింది అని అంటే, నేను మ్యాటర్లోకి వచ్చేస్తున్నా, తమ్ములైన మ్యాటర్లోకి, అసలు ఏంటంటే నేను బాగా విసిగిపోయి ఉన్నాను అన్నమాట. అయితే అప్పుడే నేను ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేను ఇప్పటి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక 100 వరకు రాసుంటాను. నాకు చిన్నప్పటి నుండి పోలీస్ ఆఫీసర్ అవ్వడం అంటే చాలా ఇష్టము. ఒక కానిస్టేబుల్ అయినా అయినా బాగున్ను అనే ఒక ఒపీనియన్లో ఉండేవాడిని అనమాట. దాంతో ఎగ్జామ్స్ అయితే అయ్యాయి, రాశాను. ఫస్ట్ 2016లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు రాశాను, అప్పుడు అవ్వలేదు. మళ్ళీ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు రాశాను. 2019లో కూడా వచ్చినట్టుంది, అది కూడా రాశాను, అవ్వలేదు. లాస్ట్లో కూడా రాశాను అనమాట. నా ఏజ్ ఇంకా అయిపోతుంది అనగా, అండ్ ఇంకొకటి మాది ఓసీ కనుక మాకు రిజర్వేషన్ కూడా ఉండేది కాదు. అండ్ ఇంటర్లో నాకు ఒక జాబ్ వచ్చిందనమాట. ఇంటర్లో ఇంటర్ నేవీలోని నేను రాశాను, అది పూర్తిగా అన్నీ కంప్లీట్ అయిపోయి లాస్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళామన్నమాట. ఇంటర్వ్యూలోని ముగ్గురికి ఇద్దరిని సెలెక్ట్ చేశారు, అందులో నేను లేనన్నమాట. అప్పుడు అర్థమైంది లైఫ్ అంటే ఎలా ఉంటుందా సిచ్యువేషను, ఒక్క మార్కులు పోతే ఎంత బాధ అనిపిస్తుంది అనిపించింది. అప్పుడే డిసైడ్ అయ్యాను, ఏదో ఒకటి కొట్టాలి అని చాలా ప్రయత్నించాను. అండ్ దానితో నేను కొంచెం ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నించి ఉంటే వచ్చేదేమో అనిపిస్తుంది ఇప్పటికీ. బట్ ఇంకా ఉన్నాయి ఎగ్జామ్స్, ఒక 3 ఇంకా ఉన్నాయన్నమాట పెండింగ్లో రాయాల్సినవి. నేను ఓన్లీ ఇదే కాకుండా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటాను.
చాలామంది అనుకుంటారు జాబ్ ఒక్కటే లైఫ్ అని. నేను కూడా అందులో ఒకడినే. జాబ్ ఒకటే లైఫ్, ఎలా అయినా జాబ్ ఉంటేనే సొసైటీలో మనకి రెస్పెక్ట్ ఉంటుంది. అదేదో నిజము, బట్ దానికోసం మనం లైఫ్ని సాక్రిఫైస్ చేసేంత అయితే కాదు. నేను ఒక రోజు అయితే నాకు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు కోచింగ్ తీసుకొని. అప్పుడు బాధపడ్డాను, ఎందుకు ఇలా అయింది, నేను చేసిన మిస్టేక్ ఏంటి అని. అప్పుడు అందరూ పాస్ అయిపోయానని చెప్పారనమాట. ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వని నేను ఎందుకు ఈ లైఫ్లో ఉండాలనే ఒపీనియన్కి ఒకరోజు వచ్చాను. అనుకున్నాను వస్తే జాబ్ వస్తుందా లేకపోతే పోదామని చెప్పి అంత పిచ్చి డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత కొంచెం ఆలోచించాను మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అసలు వీళ్ళందరూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదబ్బా, ఓకే జాబ్ రాకపోతే ఇప్పుడు ఏమైంది, ట్రై చేద్దాం, ప్రయత్నం ఒకటి మన చేతుల్లో ఉంది కదా, 1000 మందిలో ఒక్కరికే తగులుతుంది లేదా 100,000 మందిలో ఒక్కరికే తగులుతుంది, మిగిలిన వాళ్ళందరూ ఏమైపోవాలని కొంచెం నన్ను నేను పాజిటివ్గా తీసుకున్నాను. ఓన్లీ జాబ్ చేస్తేనే మనం చేయగలమా అని అనుకున్నాను అనమాట. ఇంకేం లేవా, బిజినెస్లు లేవా, ప్రైవేట్ జాబ్స్ లేవా, లేకపోతే ఇంకేం లేదా, మిగిలిన వాళ్ళు బతకట్లేదా అనిపించింది. బట్ ఏంటంటే నాకు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ అవ్వడం అంటే ఇష్టం అనమాట. నేను చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అయితే అవుతాను లేకపోతే పోదాం అనే రేంజ్లోనే పెరిగాను అనమాట. నేను అంత కసి కానీ దానికి నేను అంత ఎఫెక్ట్స్ పెట్టలేదు, రియల్లీ చెప్తున్నాను, తప్పు నాదే, దానికి రీజన్స్ కూడా నేనే. బట్ అప్పుడు బాధపడ్డాను, ఇప్పుడు బాధపడుతున్నాను పోలీస్ ఆఫీసర్ అవ్వలేకపోయానని. బట్ నాకు అదంటే మాత్రం పిచ్చి ఇష్టము, నెక్స్ట్ జన్మలోనైనా కంపల్సరీ నేను పోలీస్ ఆఫీసర్ అవుతాను. అటువంటి డిసిషన్స్ వెంటనే తీసుకోను, నేనైతే తీసుకోను, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్లోని చాలా జరిగాయి అన్నమాట, ఒక ఇద్దరు వరకు ఇలా జరిగాయి. ఆ డిసిషన్స్ కూడా నాకు మైండ్లో తిరుగుతున్నాయి అండ్ ఇంట్లో వాళ్ళు బాధ పెట్టే వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనకున్న జీవితం ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు, దేవుడు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు వెళ్ళాలి తప్ప మన డిసిషన్స్ మనం ఎప్పుడు చేయకూడదు అని చెప్పి నాకు నేను పాజిటివ్గా ఉన్నాను. ఇప్పుడు జాబ్ వచ్చినా రాకపోయినా ప్రయత్నిస్తాము, ప్రయత్నం పోతుంది లేకపోతే ఇంకేదైనా చేసుకొని మనకి డబ్బులు అయితే ఎర్న్ చేసాను, కెపాసిటీ ఉంది, ప్రాబ్లం ఏం లేదు అని నేను ఇప్పటికీ నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. అయినా ఈ సొసైటీ ఎలా మనకి ట్రీట్ చేసిందనంటే గవర్నమెంట్ జాబ్ వస్తేనే మీరు మనుషులు అనేటట్లు ట్రీట్ చేసింది. ఆ ట్రీట్ చేసిన విధానం వల్ల చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు, అదైతే నేను చెప్పగలను. చుట్టుపక్కల వాళ్ళు, వీధిలో వాళ్ళు, వీళ్ళేంటంటే జాబ్, బట్ జాబ్ ఈజ్ సెక్యూరిటీ, ఓకే, ఆ సెక్యూరిటీ ప్రెజర్లో పడేసి మనుషులైతే ఏమైపోతున్నారో తెలియట్లేదు నాకు. ఇప్పుడు 100,000 మందిలో ఒకరికో ఇద్దరికో గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి, మిగిలిన వాళ్ళకైతే రావట్లేదు ఎంత చదివినా. నావి అనుకుంటే 1 or 2 మార్క్స్లో పోయేవి చాలానే ఉన్నాయి, బట్ దాన్ని ఆలోచించుకొని నేను ఉండిపోతే లైఫ్ ముందుకు వెళ్ళదు, అదైతే నాకు అనిపించింది. బట్ ఒక్కొక్కసారి నన్ను నేనే పాజిటివ్గా తీసుకుంటాను, గవర్నమెంట్ జాబ్ కంటే బిజినెస్లు ఇంకా మంచి డబ్బులు సంపాదించవచ్చు కదా అని. కాకపోతే నాకు జాబ్స్ అన్నీ నాకేం ఇష్టం లేదు, ఓన్లీ పోలీస్ ఆఫీసర్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఉంటే డిపార్ట్మెంట్లో ఉండాలని పిచ్చి ఇష్టం ఉండేది, బట్ దానికి తగ్గట్టు ఎఫెక్ట్స్ నేను పెట్టలేకపోయాను, దానికి ఎప్పుడూ బాధపడతాను. మరి ఇప్పుడు చేతులు కాలేంత తాకులు పట్టుకోవడం ఏం లాభం అన్నట్టు మన పని మనం చేసుకుంటూ పోవాలని చెప్పి నేను ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు అన్నమాట. ప్రజెంట్ అయితే బిజినెస్లో ఉన్నా, బిజినెస్ అంటే అదేమీ పెద్ద బిజినెస్లేం కాదు, నావి చిన్న చిన్నవే, కాకపోతే దీన్ని కొంచెం డెవలప్ చేద్దాము ఫ్యూచర్లో అనే ఒక ప్లానింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ బతకడానికి ఏం కావాలి, తిండి, ఇల్లు, పట్ట, ఈ 3 సంపాదించుకునేగల కెపాసిటీ, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకునే ధైర్యం ఉంటే చాలు అనిపించింది. బట్ నాకు తెలుసు విలేజ్లో ఉంటూ రోజుకి 1000 రూపీస్ ఎర్న్ చేసుకుంటే సరిపోద్ది అనిపించింది, బట్ అలా ఇంట్లో వాళ్ళకి కూడా భారం కాకూడదు. సో చూస్తాను, పొజిషన్స్ బట్టి నేను కూడా చేంజ్ అవుతూ ఉంటాను. నాది పెద్దగా చెప్పుకునే జీవితం ఏం కాదు, చాలా చిన్న జీవితమే, బట్ దీన్ని కూడా బాగానే లీడ్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైతే ప్రజెంట్కి ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఫ్యూచర్లో ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నాను ఇంకా.
ఎందుకంటే లైఫ్ బిజినెస్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక బిజినెస్లో ఉందామని అంటే అది ఇంపాసిబుల్, ఎందులో లిక్ అవుతామో మనకు తెలియదు. అందుకే రకరకాలుగా చేస్తున్నాను, బట్ చూడాలి పరిస్థితి. ఇంకా ప్లానింగ్స్ ఉన్నాయి, నేను తీసుకున్న ప్లానింగ్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అదేవిధంగా యూట్యూబ్ ఎర్నింగ్స్ కూడా చెప్తాను, నేనైతే చెప్పట్లేదు చాలామందికి. సో డెసిషన్స్ తీసుకునే ముందు ఒకసారి ఒకటికి ఒకసారి ఆలోచించండి. నేను కూడా ఒకరోజు అనుకున్నాను ఈరోజు మీ ముందు మాట్లాడకపోయిందను, ఆ రోజు కానీ నేను ఆ డెసిషన్ తీసుకుంటే ప్రిలిమ్స్ పాస్ అవ్వలేదు కనీసం అని చెప్పి ఆ ఆవేశంలో ఏం చేసుకున్నానో నాకే తెలియదు అన్నమాట. ఆ థాట్సే మైండ్లో తిరిగేవి, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పాస్ అవ్వడం ఏంటి అంత ఇదా అని, అంత దారుణమా అనిపించింది. బట్ ఆ తర్వాత అనిపించింది నేను ఏదో తప్పు చేస్తుంటానులే అని చెప్పి రియలైజ్ అయ్యాను. అది ఒక్కటే మనకి లైఫ్ కాదు కదని కీప్ మూవ్ ఆన్, అంతే లైఫ్ మూవ్ ఆన్ అవుతున్నాను అన్నమాట. సో నెక్స్ట్ నేను ఇంకా నేను నా కథని పూర్తిగా చెప్దాం అనుకున్నాను. ఈ విషయం నన్ను ఎక్కువ డామినేట్ చేసింది. ఐ మీన్ ఇప్పుడు తమ్ముళ్ళ మీద ఏదైతే విషయం పెట్టానో ఆ విషయమే నాకు ఎక్కువ డామినేట్ చేస్తుంది, అందుకే దాన్నే చెప్పాను. ఈసారి మాత్రం నా లైఫ్ స్టైల్ కంప్లీట్గా చెప్తాను, ఏదైనా చెప్పబోయింటే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తా. ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఈ వీడియోకి 100 లైక్స్ కొడతారని కోరుకుంటున్నా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.